అహింస సత్యం అరే హిందూ సీతా గాంధీ జయంతిని జగిత్యాల జిల్లాలో జరుపుకుంటున్నాము. ఇక మనమే కాదు, మన దేశంలో పుట్టినటువంటి మహాత్మా గాంధీ ప్రపంచవ్యాప్తంగా కూడా తన యొక్క శాంతి అహింసలకి ప్రసిద్ధి చెందారు మనందరికీ తెలుసు. ఆ రోజే కాదు, ఈ రోజుకి కూడా వారి యొక్క శాంతి అహింస అనేటువంటి వాటిని మనం ఆయుధాలుగా ముందు తీసుకోవాలి. మన మొదటి ప్రధాని కూడా పంచశీల సూత్రాలలో వీటిని పొందుపరుచుకున్నారు. అదేవిధంగా మరి ఇంకొక మార్గం ఏం చెప్పారంటే స్వదేశీ వస్త్రాలు, స్వదేశీ వస్తువుల వినియోగం, విదేశీ వస్తువులను ఆ రోజు బహిష్కరించారనేది మనకున్నటువంటి నినాదం. సో ఆ నినాదాన్ని పట్టుకుని ఎంతోమంది స్వదేశీ వాటిని వాడడం జరిగింది. మరి అది ఈరోజు కూడా మనకు ఆచరణీయం. మరి విదేశీ వస్తువులను మనం వాడడం వలన చాలా విదేశీ మారక ద్రవ్యం కోల్పోతున్నాం. అది కూడా గ్రహించుకుని యువత కొత్తగా మన దగ్గరే పరిశ్రమలు పెట్టడం, మనం స్వయం సమృద్ధి సాధించడానికి ముందుకోవాలి. మరి గాంధీ అన్నది కేవలం ఆ మాటని కాకుండా మనకి స్వాతంత్ర్యం సిద్ధించడంలో ముందుగా నడిచినటువంటి వ్యక్తి, తను నమ్మిన సిద్ధాంతానికి నిలబడినట్టు. సో దాన్ని పట్టుకుని దక్షిణాఫ్రికాలో కూడా మీకు తెలుసు, వాళ్ళకు కూడా స్వాతంత్రం వచ్చింది. మండేలా లాంటి గొప్ప నాయకులు కూడా గాంధీ గారి స్ఫూర్తిగా తీసుకున్నారు. సో మన నేటి నాయకత్వం, యువత, మనందరం కూడా వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి మన దేశం స్వయం సమృద్ధి